క్వశ్చన్స్. మహిళల నుంచి ఏం రాలేదు, అందరు క్వైట్గా ఉన్నారు. ఎందుకు 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినందుక, 3 సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచినందుక, ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా తప్పించుకున్నందుక? ఇయమ్మా మైక్ ఎవరున్నారా? ఇయమ్మా వెనకాల ఇవ్వండి. అమ్మ అందరు కూర్చోండి ప్లీజ్, అందరు కూర్చోండి. మీరందరు కూర్చోండి అమ్మా. వాలంటీర్స్ కూర్చోవాలమ్మా, అందరు కూర్చోండి. అన్న అన్న, నా పేరు సాయి, నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో ట్రిపుల్ చదువుతున్నాను అన్న. ప్రస్తుతం మన మా గూడూరు నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజలు అన్న, పేద స్టూడెంట్స్. కాకపోతే బాబు గారు ఉన్నప్పుడు విదేశీ విద్య అనేది తీసుకొచ్చారన్న. ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఏంటంటే విదేశీ విద్యను క్యాన్సిల్ చేసి మా లాంటి పేద విద్యార్థుల్ని ఎక్కడెక్కడే మాకు వసతులు లేక ఎక్కడెక్కడ చదువుకోలేక చిన్న చిన్న ఉద్యోగాలతో మేము బతుకుతున్నామన్న. దీనికి సమస్య వెంటనే మన ప్రభుత్వం రాగానే విదేశీ విద్య అనేది మా పేద విద్యార్థులకు అందేటట్టు చేయండి అన్న. 100%. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల కోసం, పేద విద్యార్థుల కోసం విదేశీ విద్య అనే కార్యక్రమం ప్రవేశపెట్టారు. దానివల్ల చాలా మంది విద్యార్థులు యూరోప్ కానీ అమెరికాకి వెళ్ళి బాగా చదువుకుని ఈరోజు సెటిల్ అయ్యారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేను పాదయాత్ర చేస్తున్న సమయంలో వచ్చి కలిసి, అన్న చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్పండి, ఆయన విదేశీ విద్య పెట్టాడు, మా పాప ఈరోజు చదువుకుని అమెరికాలో సెటిల్ అయింది, మా కొడుకు ఈరోజు చదువుకుని యూరోప్లో సెటిల్ అయ్యారని చాలా మంది చెప్పారు నాకు. ఇది తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్య అన్న పథకం మళ్ళీ మేము తీసుకొస్తున్నాం. తమ్ముడు వెంకల జగన్ గురించి అది అన్నాడు కదా, విదేశీ విద్య ఏమైంది అడుగా బా జగన్ని. నెక్స్ట్ పాయింట్ మీరు కాదు, ఇక్కడ ఎవరు అన్నారు. నమస్తే సార్, మనం నేను చూసుకుంటే మన ఆంధ్రదేశానికి సరైన క్యాపిటల్ లేదు. ఎవరే వాళ్ళు వచ్చి అడిగితే మీ ఆంధ్రదేశానికి క్యాపిటల్ లేదంటే ఏం చెప్పాలో అయోమయ పరిస్థితిలో మా యూత్ ఉంది. దీని పట్ల మీ ఆన్సర్ ఏందో మాకు వివరించాల్సిందిగా కోరుతున్నాము. ఏపీఎఫ్ అరే ఆగండి రా, ఏం మీరు అందరు క్వార్టర్ బాటిల్ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ, ఆ బ్రాండ్లే చదువుతున్నారు వరుసగా. అంటే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన అయ్యే కంపెనీలు కదా, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, 8 PM బూమ్ బూమ్. ఓకే, తమ్ముడు అడిగిన ప్రశ్నకి ఇక్కడ ఏమన్నా సమాధానం చెప్పగలితే 1 లక్ష రూపాయలు. ఆంధ్రప్రదేశ్ ఆగండి అబ్బా, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడా? ముఖ్యమంత్రి ఒప్పుకోవట్లేదు కదా. ఈ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి 6 నెలల్లో సౌత్ ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుందామని చెప్పారు. అసలు ఒక వ్యక్తి ఆఫ్రికాని ఎవరన్నా ఆదర్శంగా తీసుకుంటాడా? ఏమ్మా ఎవరన్నా ఇక్కడ మనం ఆఫ్రికా చూసి నేర్చుకోవాలనుకుంటామా? ఒక అమెరికానో, ఒక యూరోపో, ఒక సింగపూర్నో ఆదర్శంగా తీసుకోవాలనుకుంటాం. 2014 రాష్ట్ర విభజన తర్వాత బాబు గారు శాసనసభ సాక్షిగా పరిపాలన సౌలభ్యం కోసం ఒకే రాజధాని ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆనాడు చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు నిలబెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో గవర్నెన్స్ హైకోర్టు కానివ్వండి, సచివాలయం కానివ్వండి, అదేవిధంగా మన అసెంబ్లీ కానివ్వండి, ఈ 3 అమరావతిలో ఉండాలి, కానీ ఒక్కొక్క జిల్లాకి ఒక రకమైన పరిశ్రమలు తీసుకురావాలని ఆనాడు చేశాం. కియా మోటార్స్ వెళ్ళింది అనంతపూర్కి, టీసీఎల్ వెళ్ళింది చిత్తూరుకి, ఏకంగా ఫాక్స్కాన్ వచ్చింది నెల్లూరుకి, అమరావతికి వచ్చిన ఒక్క పరిశ్రమ మీరు ఎవరైనా చెప్పండి నాకు. అమరావతికి ఒక్క పరిశ్రమ వెళ్ళిందా చెప్పండి ఎవరైనా? ఇక్కడ ఉంటే అదాని డేటా సెంటర్ ఎక్కడ తీసుకెళ్ళాం? విశాఖపట్నం. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎక్కడ తీసుకెళ్ళాం? విశాఖపట్నం. సో తెలుగుదేశం పార్టీ నినాదం వెరీ క్లియర్, పరిపాలన సౌలభ్యం కోసం ఒకే రాజధాని ఉండాలి, అది అమరావతి. దాంతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తాం. ప్రతి జిల్లాని కేంద్రంగా పెట్టుకుని పరిశ్రమలు తీసుకొస్తాం. నిరుద్యోగ యువతి యువకులకి అదే జిల్లాలో ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో
తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఒక్క కియా మోటార్స్ వల్ల అనంతపూర్